ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రతాప్ చెప్పండి. సుభాన్, తాడిపత్రి పట్టణంలోని ప్రధాన జాతీయ రహదారి 57పై కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి రామరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపైన ఉన్న విగ్రహాలను పక్క తీసివేస్తుంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి రామరెడ్డి విగ్రహాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఈయన ప్రశ్నించడం జరిగింది. దీనిపైన ప్రభుత్వంలో ఉన్న అత్యున్నత నుంచి స్థానికంగా ఉండే ఎస్ఐ వరకు కూడా అనేక మార్లు వినతి పత్రం ఇచ్చాము. ముఖ్యంగా కలెక్టర్ నాగలక్ష్మికి 26 సార్లు ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విగ్రహ ఏర్పాటు సరికాదని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉంది. అదేవిధంగా చూసినట్టయితే కౌన్సిల్ ఆమోదం లేదు. ఈ నేపథ్యంలో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహాన్ని తొలగించమని చెప్పేసి దాదాపు 26 సార్లు కౌన్సిల్ మెంబర్లు అందరూ కలిసి కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం ఇచ్చిన దీనిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. అధికారులందరూ కూడా ప్రభుత్వానికి చెప్పు చేతుల్లో, రాజకీయ నేతలు చెప్పు చేతుల్లో ఉండి పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడని చెప్పేసి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక పక్క చూసినట్టయితే రష్యా లాంటి దేశాల్లో విగ్రహాలను తీసేస్తున్నారు. మరో పక్క చూసినట్టయితే జాతీయ రహదారులపై జాతీయ నాయకులైన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటివి వాళ్ళ విగ్రహాలను తొలగిస్తుంటే మరో పక్క చూసినట్టయితే ఒక అనామకుడైన వ్యక్తి విగ్రహాన్ని ఏ విధంగా తాడిపత్రి పట్టణంలో నగర నడిబొడ్డులోని అత్యంత రద్దీగా ఉండే అదే విధంగా జాతీయ రహదారి 57 పైన ఎలా ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు మీడియా సమావేశాన్ని కూడా చేసి ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసినట్టు